హాయ్ హలో, వెల్కమ్ టు విజయ్ టీవీ. సమంతకు కెరీర్ ఆరంభం నుంచి ఆమెకు డబ్బింగ్ చెప్పిన చిన్మయ్యకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. సమంత హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టక ముందు నుంచే చిన్మయ్యి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేది. అయితే ఏ ముహూర్తాన ఏ మాయ చేసావే సినిమాతో సమంతకు చిన్మయ్యి డబ్బింగ్ చెప్పిందో అక్కడి నుంచి వీరిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. చిన్మయ్యి గొంతు సమంత సిగ్నేచర్ టోన్ అయిపోయింది. సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యాక సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా అని కొంతమంది అంటే ఆ అవసరం లేదని సమంత తేల్చేసింది. తనకు చిన్మయి వాయిస్ అంతగా సెట్ అయ్యిందని ఆనందంగా చెప్పుకుంది. చిన్మయిని తన ఇష్ట సఖిగా ప్రమోట్ చేసుకుంది సమంత. ఇలా వీరిద్దరి కాంబోలో మొన్నటి వరకు బాగానే సాగింది. దాదాపు 8 సంవత్సరాలు వీళ్ళ బంధం సాగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా వీరిద్దరి జంట విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తమ సినిమాకు చిన్మయి డబ్బింగ్ సెట్ కాదు అని ఇద్దరు దర్శకులు సమంతకు ఆమె చేత డబ్బింగ్ చెప్పించలేదు. రంగస్థలం సినిమాలో సమంతకు వేరే డబ్బింగ్ ఆర్టిస్టు చేత వాయిస్ ఇప్పించారు. ఇక మహానటి విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సమంత సొంత డబ్బింగ్ చెప్పించాడు. సమంత డబ్బింగ్కు కొన్ని విమర్శలు వచ్చినా సినిమా ఆసంతం బాగానే చెప్పిందనే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఒక తమిళ సినిమా విషయంలో కూడా సమంత సొంత డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇన్నాళ్ళు తమిళంలో కూడా సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్తూ వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా సమంత సొంతంగా రంగంలోకి దిగేసరికి ఇంతటితో సమంత చిన్మయల బంధం ముగిసినట్టేనా అనే సందేహాలు జనిస్తున్నాయి. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.